పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడాని తెలంగాణ నేత కాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ వెంకటేష్ నేతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడాని తెలంగాణ నేత కాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ నేత కాని మహర్ విద్యార్థి సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నేతలు భూ కబ్జాలు చేస్తూ నా పేరు వాడుకుంటున్నారు అంటూ చేస్తున్న కార్యక్రమాలు బంద్ చేయాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తనదైన శైలిలో వెంకటేష్ నేత స్పందించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్ నేతకు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేని బీజేపీ నాయకులు చేస్తున్న వారి ప్రయత్నాలను మానుకోవాలని, ఇలాంటి చిల్లర కార్యక్రమాలు చేయకూడదని ప్రసాద్ హెచ్చరించారు. పెద్దపల్లి ఎంపీ గారి నాయకత్వం, పెద్దపల్లి ఎంపీ గారి నాయకత్వం, పెద్దపల్లి ఎంపీ గారి నాయకత్వం అనవసరంగా భూ కబ్జా చేస్తున్న నాయకులు ఎంపీ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎంపీ గారి పట్ల చేసిన తీవ్ర వ్యాఖ్యలను గత 2 రోజులుగా ఉస్మానియా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత గారి పట్ల చేసినటువంటి ఒక ఆడియో ఒక వీడియో అనేది సోషల్ మీడియా వేగంగా జరుగుతున్నటువంటి కుట్రను తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను ఉస్మాన్ సిటీలో తెలంగాణ నేత కానీ మా విద్యార్థి సంఘంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి దానికి ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాం. ఎవరైతే తన యొక్క వ్యక్తిగతంగా తన యొక్క పేరుని వాడుకుంటూ ఆ స్థానికంగా ఉన్నటువంటి కొందరు నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు ముసుగులో ఉండి వారి యొక్క చర్యలను చేసుకుంటూ భూ కబ్జా చేస్తున్నటువంటి నాయకునికి తనదైన శైలిలో స్పందించి నా పేరును వాడుకోవద్దు, నా దగ్గరికి రావద్దని చెప్పేసి ఏదైతే కౌంటర్ ఇవ్వడం జరిగిందో దాన్ని వివిధ స్థాయిలలో వివిధ వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నాయకులను ఖచ్చితంగా ఈ సభ ఈ యొక్క విశ్వాసుడి వేదికగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు వచ్చినటువంటి అవకాశాన్ని జీర్ణించుకోలేనటువంటి సమాజంగా మీరు ఎందుకు తయారవుతా ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి నేత కానీ విద్యార్థులంతా కూడా వెంకటేష్ నేత పట్ల ఆయన వెంటనే ఉండుకుంటూ ఆయన కంచెలుగా ఉన్నటువంటి విద్యార్థుల లోకమంతా కూడా ఆయనని గుండెలో పెట్టుకొని చూసుకున్నటువంటి సమాజం మొత్తం కూడా ఆయన అక్కడిని చేర్చుకునేటువంటి విధానంగా ఇలా జనాదరణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఇలాంటి చర్యలను తిరిగి పొందే చర్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా యావత్ సమాజంగా విద్యార్థి లోకానికి కూడా విద్యావంతులకు కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా ఇదే యూనివర్సిటీ విద్యార్థిగా డాక్టర్ వెంకటేష్ నేత గారు గ్రూప్ వన్ ఆఫీసర్గా ఇక్కడ నుండే వెళ్ళినటువంటి నాయకుడు. ఆయన యొక్క సేవలను మనందరం కూడా గుర్తించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.